चंद्रबाबुना मन एमी चेयलेदनि मात्लाडिंचारु अदि नाकु बाध कलिगिस्तुंदि जगनमोहन रेड्डी गारु 7 लक्षल रूपायलु इस्ते ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు చెప్పి ఇచ్చారు అందుకు నేను మాట్లాడుతానన్నారు ఒక నిమిషం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు రత్నం గత సంవత్సరం మే నెలలో మా నాన్నగారు వ్యవసాయంలో నష్టం రావడం వల్ల చనిపోయారు చనిపోయిన వెంటనే కార్బూర్ నాగేశ్వరరావు గారు మా ఇంటికి వచ్చి మా అందరిని మా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు 2 నెలల తర్వాతనే 7 లక్షల రూపాయలు వెంటనే ఎటువంటి అన్ని ఎంక్వైరీ చేయించుకొని ఈయన 2 నెలల తర్వాత 7 లక్షల రూపాయలు అకౌంట్లో వేయించారు వెంటనే అదే విధంగా మా అమ్మకి విడో పెన్షన్ కూడా 2750 రూపాయలు ప్రతి నెల వస్తుంది మొన్న నాకు ఎంత బాగాగా ఆర్ట్స్ లోకి వస్తే ఆరోగ్యశ్రీ కార్డు మీద 60,000 రూపాయల బిల్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి చేయించుకున్నాను కేవలం ప్రభుత్వం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉండటం వల్ల చేయించుకున్నాను నేను అదే విధంగా ఇళ్ల స్థలం కూడా ఇస్తున్నారు అది కూడా వస్తుంది మొన్న ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రభుత్వం వల్లే రైతు చనిపోయారని చెప్పారు కానీ ఇలా ప్రభుత్వం 7 లక్షల రూపాయలు సాయం చేసిందనే విషయం చెప్పలేదు ఈ విషయం చెప్పడం కోసం నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సాయం ప్రతిదీ కూడా అందింది ఏం చేస్తావు అసలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు ఆడి జీవితమే అబద్ధాలు నిజం చెప్తే ఆయన తలకాయ మీ సెటిల్ అవుతాడు చంద్రబాబు నాయుడికి అందుకే ఆయన నిజం చెప్పలేడు అబద్ధాలే చెప్తాడు అబద్ధాల మీదే బతుకుతున్నాడు ఆ అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు నువ్వు హైదరాబాద్ నుంచి ఆ నిజాన్ని చెప్పడానికి వచ్చావు లేకపోతే నాకు కూడా తెలియదు నేను కూడా పట్టించుకోను కానీ అంటే నీ మనసు ఎంత అల్లల్లాడితో సార్ చూడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయాన్ని తెలిసిన దాన్ని వెంటనే నెరవేర్చే మనిషి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం హైదరాబాద్ నుంచి చార్జర్తో వచ్చి